హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా తేనేటి పార్క్కి ఈ పేరు ఎందుకు పెట్టారంటే, తేనేటి విశ్వనాథం గారు ఇతను ప్రఖ్యాతి ఏమిటంటే స్వతంత్ర సమర యోధులు. ఈ విశాఖపట్నంలోని స్వతంత్ర సమర యోధులు చాలామంది ఉన్నారు. అందులో అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, ఈ తేనేటి విశ్వనాథం గారు కావచ్చు, ఇంకా ఉన్నారు. ఆ పేర్లు వీడికి తెలియదు, నాకు తెలియదు. కాబట్టి మాకు తెలిసింది ఇదే. ఇక్కడ 1895 నుంచి 1979 వరకు ఇతను వయసు జీవించి ఇతని వయసు ఎంత క్యాలిక్యులేట్ చేసి 1895 నుంచి 1979 వరకు. వీడికి లెక్కలు రావు. ఈ పార్క్ వచ్చేసి 2005లోని పెట్టారు, విగ్రహావిష్కరణ చేశారు కాబట్టి ఈ పార్క్ని తయారు చేశారన్నమాట. అప్పుడు అక్కడ చూపించాం కదా షిప్ చూపిస్తాను లోపల. ఆ షిప్ అనేది అప్పటి నుంచి ఉన్నది, పెంపుడు పట్టేసింది. మా ఊర్లో వాళ్ళు అయితే కాట వేసేస్తారు. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బీచ్ దగ్గరలోని ఇక్కడ చల్లటి సముద్రపు గాలిని మనం పీలుస్తున్నాం. ఇకపోతే ఈ సముద్రంని మీరు ఇప్పుడు అందరూ చూసామంటారు. తేనేటి పార్క్ దగ్గర చూడడానికి వ్యూ అయితే పైనుంచి ఇలా భలేగా ఉంటుంది చూడడానికి. చూడండి, చాలా చాలా అందంగా కెరటాలు వస్తున్నాయి, భలేగా ఉంది. ఈ తేనేటి పార్కులోని చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ కాలేజీ బంక్ కొట్టిన వాళ్ళు కానీ చాలామంది ఎక్కువ ఉంటారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పక్కనే ఒక పెద్ద షిప్ ఉంది. ఈ తేనేటి పార్క్లోని ఇంత పెద్ద షిప్, చాలా పెద్ద షిప్ ఉంటుంది. ఈ షిప్ ఎక్కడానికి మనం చైన్లు పట్టుకుని పైకి ఎక్కిపోవచ్చు. చూపిస్తున్న దగ్గరికి వెళ్ళి ఈ షిప్ పేరు వచ్చేసి హైపాంగ్ అని ఉంది. ఈ హైపాంగ్ అనే పేరు ఏంటంటేనే చైనా గుర్తొస్తుంది, ఎందుకంటే అలాంటి పేర్లనే అక్కడే కదా ఉంటాయి. ఓకే, మనం షిప్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది సముద్రంలోకి వచ్చి ఫోటోషూట్స్ గట్టా, ఇదిగోండి ఇలాంటి ఫోటోషూట్స్ గట్టా తీసుకుంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, షిప్ ఎంత పెద్ద ఉందో. ఈ షిప్ వెళ్ళిపోకుండా చైన్లతో కట్టారనమాట. ఇదిగోండి చైన్ చూడండి, చైన్లతో అక్కడ లాక్ చేశారనమాట. లేదంటే షిప్ వెళ్ళిపోద్ది అనమాట, ఆఫ్రికా అంటార్కిటిక్ వెళ్ళిపోద్ది. ఈ హైపాంగ్ షిప్ని చూడడానికి తేనేటి పార్క్లో నుంచి అటువైపు నుంచి మనం వచ్చేసి ఇటు నుంచి ఇలా వచ్చి షిప్ని చూసేసి ఇదిగో ఇటు నుంచి దారి ఉంటుంది, అలా పైకి వెళ్ళిపోవడమే బయటికి. ఇదిగో ఇక్కడ చూస్తున్నట్టయితే చూసారా, పెద్ద పెద్ద తాళ్ళతోటి లంగర్లు కట్టారు. లంగర్లు అంటే ఎదుగుండి ఆ షిప్ అటు నుంచి వెళ్ళిపోకుండా, అదే సముద్రంలోకి వెళ్ళిపోకుండా తాళ్ళతో గట్టిగా కట్టారు. ఈ తాళ్ళు పట్టుకుని గట్టి పోక్కొని పైకైనా వెళ్ళిపోవచ్చు ఎక్కాలనుకుంటే, కానీ మేము ఎక్కాం. అరే కిషోర్, ఈ ఫ్యాన్ పక్కనే డోర్ని ఇక్కడ ఎందుకు పెడతారో చెప్పరా. ఎందుకంటే అవి ఫ్యాన్ లోపలికి చేపలు గట్టే చచ్చిపోతాయి అనమాట. ఎంత తెలివయ్యరా, నీది తెలిస్తే చెప్పా. ఫ్యాన్ పక్కన ఈ డోర్ని ఎందుకు పెడతారంటే, ఫ్యాన్ షిప్ అటు ఇటు తిరగాలంటే ఉండాలి కదా, అందుకు ఈ డోర్ని ఉపయోగించి అటు ఇటు తిప్పేసి పెడతారనమాట. ఫ్యాన్స్ ఇప్పుడైతే మన ఫ్యాన్ తిప్పుతున్నాం తిరగట్లేదు రా బాబు. ఎంత పెద్ద షిప్, ఇంత చిన్న ఫ్యాను, ఈ షిప్కి ఈ ఫ్యాన్ అయితే మనం తిప్పలేకపోతున్నాం, తుప్పట్టేసినట్టుగా ఉంది. మనం ఆ షిప్ వెనకాతలో ఉన్న జనలతోటి పట్టుకొని పైకి ఎక్కిపోదాం అనుకున్నాం, కానీ ఇక్కడైతే మనల్ని ఇక్కడే ఉంచేస్తారు షిప్ ఎక్కుంటే. ఎందుకంటే మనం అయితే ఇప్పుడు మనం బండి పార్కింగ్ చేసిన దగ్గరికి అయితే వచ్చేసాం. బండి తీసుకొని మనం వైజాగ్ అంతా గిరగిరగిర తిరిగేయడమే ఇంకా, ఎందుకంటే మన బండి వచ్చేసాం. ఓకే, బండి పట్టుకొని వెళ్ళిపోదాం. ఇది వడా పార్క్, వడా పార్క్ దాటేస్తున్నాం. వడా పార్క్ అంటే నందమూరి తారక రామారావు గారి స్మారక చిహ్నంగా పెట్టారు. చూస్తున్నారు కదా లవ్ వైజాగ్ ఎంత, చూడండి షిప్ యార్డ్ కూర్చారా ఏదో పేరు సబ్మేరియన్. సముద్రంలోకి వెళ్ళే షిప్, సముద్రం లోపల నుంచి ప్రయాణించే షిప్. మనం అయితే ఈ బీచ్ రోడ్లో ఉన్న ఈ ఇక్కడైతే ఈ లొకేషన్ అంతా చూడడానికి అయితే వచ్చేసాం.
మీరు ఇక్కడ నాకు తెలిసి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చూసే ఉంటారు వైజాగ్ని. వైజాగ్ని చూడని వాళ్ళు ఎవరు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఎంజాయ్ చేసిన చేయకుండా ఉండని వాళ్ళు కూడా ఎవరు ఉంటారు. చాలామంది ఈ వైజాగ్ బీచ్ దగ్గరకు మాత్రం పక్కా వస్తారు, ఎందుకంటే ఎంజాయ్మెంట్ అంటేనే బీచ్తో వచ్చే ఆ గాలి, ఆ చల్లని గాలిని పీలుస్తూ ఇక్కడ తిరుగుతుంటే చాలా ఆనందంగా ఏదో ఒక కంట్రీలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం మనం. చాలా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు జనాలు క్లౌడ్ అయితే తగ్గింది. క్లౌడ్ అంటే మబ్బులు కాదు ఫ్రెండ్స్, క్లౌడ్ అంటే అదే జనాల సంచారణ, జన సంచారణ అనేది తక్కువగా ఉంది. వైజాగ్లో మొన్న రీసెంట్గా నావిడే అయిపోయింది, నావిడేకి స్టేజ్ అయితే ఇస్తారు, ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చారు కదా, ఆ ప్రధానమంత్రి గారి కోసం స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణుని యొక్క ఫ్లోట్ అయితే బాగుంది. కృష్ణుడు మనం ఇది షిప్పులు ఎక్కువగా ఉంటాయి కదా వాటర్ ఏవో, ఆ వాటర్ ఏవో అంటే అదే ఈ చేపలు పట్టే వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, ఆ ఏరియాకి అయితే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. ఆ ఏరియా చాలా బాగుంటుంది, ఎందుకు చాలా షిప్పులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బాగుండవు అంటే ఇంకేం కాదు, షిప్పులు ఎక్కువగా ఉంటాయి చూడడానికి, చేపలు పట్టే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఇదిగోండి మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సముద్రం ఎంట్రన్స్ అయితే అయింది, చల్లని గాలి అయితే వస్తుంటుంది. అప్పుడు మనం పీల్చుతూ ఉంటుంది చూడండి చూడండి, వచ్చేసాం మనము సముద్రంలోకి అయితే వచ్చేసాం. చాలా బాగుంది, సన్సెట్ అయితే చాలా బాగుంది. మధ్యాహ్నం ఇప్పుడు కరెక్ట్గా 1 గంట అయితే అయింది. ఇప్పుడు భోజనం చేయాలని మాకు ఉంది, కానీ ఇంకా ఇదిగోండి ఈ వాటర్ అంతా చూపించిన తర్వాత అప్పుడు భోజనంకి అయితే వెళ్దాం. ఇదిగోండి ఆ పక్కన ఆ చివరి వైపు ఉన్నాయి, అటు సైడ్ వెళ్తాం. ఇప్పుడు ఇటు సైడ్ అయితే బోట్స్ ఏం లేవు, ఇటు సైడ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వచ్చాం. ఇక్కడ వల్ల గట్ట అల్లుకుంటున్నారు అన్నమాట ఇటు సైడ్ కొంతమంది. ఇదిగో ఇదిగోండి షిప్పులు చూస్తున్నారు కదా, షిప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. అదే షిప్పులు అంటే పెద్దవి కాదు, ఇవి చిన్నవి బోట్లు అన్నమాట, చేపలు పట్టే బోట్లు ఇవన్నీ కూడాను. ఇదిగోండి వీళ్ళందరూ వేటకు వెళ్ళేసి వచ్చేసిన వాళ్ళు అనమాట, వేటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నవాళ్ళు, వేటకు వెళ్ళే వాళ్ళు అక్కడ ఉంటారు. మనం తాతగారిని అయితే ఇంటర్వ్యూ అయితే చేసాం. ఇంటర్వ్యూ అంటే పెద్ద ఏఎస్ క్వశ్చన్స్ గట్రా ఇలాంటివి ఏమి అడిగాము, వాళ్ళ బతుకు తీరు ఎలా ఉంటుందో అడగడం కోసం అనేసి వచ్చేసి అడిగాము. అయితే తాతగారు అయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు, వాళ్ళ జీవన విధానం అది ఎలా ఉంటుందో. చేపలకు బోట్లు అనేవి వాళ్ళు సొంతమైనవి కాదని అడిగితే తాతగారు ఏమన్నారంటే సొంతమైనవి అయితే కాదు, కొంతమందికి సొంతమైనవి ఉంటాయి, కొంతమందికి ఇలాగా అద్దెకు తెచ్చుకొని నడుపుకుంటూ ఉంటారు. లేదంటే షిప్లోని అదే ఆ బోట్లో నుంచి ఏటకు వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి చేపలు కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారని అయితే చెప్పారు. ఎందుకంటే ఇది ఎంత మైక్లోనే ఎందుకు చెప్తున్నానంటే ఆ తాతగారి వాయిస్ నాకే సరిగ్గా వినపడలేదు, ఇంకా ఫోన్లోకి వినేసరికి అసలు చిన్నది క్షేమ చిటికన్నా సరే ఎలా ఉంటుంది చూడండి, అలా కూడా వినపచ్చలేదు అనమాట. అందుకని సరే అక్కడ అయితే చేసేసాం. మనం చేసిన ఇంటర్వ్యూ అయితే అదే విశాఖ ఫిషింగ్ హార్బర్ బంకర్ ఏదో బల్క ఏదో ఉన్నదరా చూడలేదు. ఓకే మనం అయితే ఇప్పుడు ఈ చేపలకు ఎక్కువగా పట్టేసి ఇదిగోండి పడవల మీద చేపకు వేటకు వెళ్ళేసి వచ్చిన వాళ్ళని వీళ్ళు అనమాట, చేపలు పట్టేసి తీసుకొని ఇదిగో ఇలా రిక్షల మీద వేసుకుంటున్నారు. ఇదిగో చేపలు చూసారా పడవల మీద ఎలా ఎండబెట్టారో, ఎండి చేపలు అంటే బయట అయితే కుక్కలు గట్ట పట్టుకెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇలాగ బోట్ల మీద ఎక్కువగా ఎండబెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారంట. ఎందుకంటే రోడ్ల మీద ఎవడితే ఉమ్మలు చేయడం గట్ట చాలా కంగాలుగా ఉంటుంది చూడడానికి. ఇక్కడైతే మీరు కానీ చూసారంటే మాత్రం అసలు తినబోద్దు ఇది చేపలని ఫిషింగ్ యాడ్. కానీ నాకు తెలిసి వీళ్ళు ఎండి చేపలు చేసిన తర్వాత కడిగేసి తెస్తారేమో నేను అనుకుంటున్నాను. అలా చెప్పుకోకపోతే మళ్ళీ మనం ఇంటికడ తినేటప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తొచ్చి తినలేం కదా. చూసారా పెద్ద పెద్ద క్రేన్లు గట్ట ఈ పక్కన ఉన్నాయి. ఇదిగోండి చేపలు కూడా, కాకులకైతే ఇక్కడ కరువే ఉండదు, ఎందుకంటే చేపలు పుష్కలంగా దొరుకుతున్నాయి. ఇలా పట్టేసి పక్కన పెడితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా కాకులకి, కొంగలకి, పక్షులకి. చూడండి చేపలమ్మ చేపలు ఎన్ని చేపలు ఉన్నాయి రా బాబు, పడవలు చూసారా ఎంత పుష్కలంగా కనిపిస్తున్నాయో. వేడకి ఎక్కువ మంది వెళ్ళలేదు అనుకుంటా, అందరూ వచ్చేసినట్టుగా ఉన్నారు. షిప్లన్నీ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చేపల డ్రైవ్ అంటే మరి అంతే, చేపల వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి. ఈ షిప్ యార్డ్ లోపలే పెద్ద పెద్ద రాళ్లతో కనిపించినటువంటి సముద్రం పక్కన ఉంటాయి కదా సినిమాలో, చాలామంది సినిమాలో చూసే ఉంటారు. అదైతే అటుపై అటుపక్క ఉంటుంది, అటువైపు వెళ్ళడానికి అయితే గేట్ క్లోజ్ చేస్తారు, గోడ కట్టేశారు అనమాట. అటువైపు ఎవరిని వెళ్ళడానికి అవ్వట్లేదు, ఎందుకంటే అందుకనేసి మీకు ఈ పడవలన్నీ చూపిస్తున్నాం. ఇదిగోండి బోటింగ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ.
మనం కావాలంటే ఎవరితోటైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ బిల్డింగ్ని అయితే గుర్తుపెట్టే ఉంటారు, చూడండి చూసారా ఈ బిల్డింగ్ అంటే. మీరు పరుగు సినిమా చూసి ఉంటారు, పరుగు సినిమాలోని అల్లు అర్జును వాళ్ళ ఫ్రెండ్ని సేవ్ చేయడానికి వెళ్తాడు కదండి, అదే దానికి ఎదురుగా ఈ చక్రం కనిపిస్తుంది కదా. ఈ ప్లేస్లోని సునీలు, సునీల్తో పాటు ఉన్న నలుగురు ఫ్రెండ్స్ కూడా పాస్ పోసుకునే సీన్ ఇక్కడే తీశారు. ఫ్రెండ్స్ బీచ్ రోడ్లో ఉన్న బార్ ఇదే. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇగో ఫోన్ చేయడానికి ఇప్పుడు నా హోటల్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మనది లో బడ్జెట్ కదా అందుకే నార్మల్ హోటల్కి వెళ్ళిపోతాం అన్నమాట ఈ రోజుకి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది బీచ్ రోడ్లో, చాలా ఇబ్బందిగా ఉంది పైన ఏరో. ఫ్రెండ్స్ సాగర్ కన్యలు చూసారా, చూడండి ఫ్రెండ్స్ బీచ్ రోడ్లో విగ్రహాలు అనేవి ఇలా పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మాయిలు వెళ్ళిపోతుంటారు కాలేజ్ అగ్గొచ్చి. ఫ్రెండ్స్ ఆడ ఎవరికో అతనికి ఎవరికో బాత్రూమ్ వస్తుందంట ఫాస్ట్కి వెళ్ళిపోతుంట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రముఖుల విగ్రహాలు అయితే ఉన్నాయి, ఇవన్నీ ఎండకు బాగా నల్లగా మాడిపోయినట్టుగా ఉన్నాయి, అన్నీ నల్లగా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వస్తే ఇంకా పక్కన ఎల్లో కొన్ని కొన్ని బొమ్మలు అయితే ఇదిగో చూస్తున్నారు కదా, ఇవి ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి. ఇదిగోండి సీ హెర్రర్ మ్యూజియం ఒకటి ఉంది ఈ పక్కనే బీచ్ రోడ్లోని, దీనికి ఆనుకొని పక్కన లవ్ వైజాగ్ ఒకటి వచ్చింది ఇదిగోండి, దీనికి ఆనుకొని ఎయిర్ ది అదే ఎయిర్ప్లేన్ యొక్క మ్యూజియం. ఇప్పుడు మీకు మంచి పురాతనమైనటువంటి గుడి ఉంది ఇక్కడ మీకు ఆర్కే బీచ్ లైన్లో, చూడండి చూస్తున్నారు కదా ఇదే మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాం. మనం ఈ గుడిని అయితే చూడడానికి రాగానే ఈ గుడిని గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ ఈ గేట్ తీయడానికి లోపలికి వెళ్తే ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసింది, ఎందుకంటే ఇది అతి పురాతనమైన గుడి కదా, నిధులుగా నిక్షేపాలు గట్టా ఇవి అన్నీ పెట్టుంటారేమని చెప్పేసి ఆ విగ్రహాన్ని గట్టా తవ్వేసి ఈ గుడిని అంతటిని కంగారు కంగారు చేస్తారు, విగ్రహాన్ని కూడా తీసేశారనమాట. లోపలైతే ఏమీ లేదు, ఆ లోపలికి వెళ్దాం అనేసి గేట్ దూకి మరీ పైకి వెళ్దామని చెప్పేసి గేట్ ఎక్కితే ఆ పై నుంచి గట్టిగా అరే ఎవరది అని గట్టి కేకలేసారు, ఆ కేకలు భయపడిపోయి వచ్చేసాం అనమాట. ఈ గుడిని అయితే చూపించలేకపోతున్నాం, ఎందుకంటే ఈ పైనుంచి చూస్తున్నాం కదా ఇదే గుడి అయితే ఇలాగే ఉన్నది, బయట నుంచి చూసినా మీరు లోపలికి వెళ్ళి చూసినా సరే ఇలాగ ఉంటుంది, కాబట్టి ఈ గుడిని అయితే ఒకసారి చూసుకుని దానికి దనం పెట్టుకుని అయితే మనం వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మనం ఈ గుడిని చూపించడానికి మనం అటు ఇటు తిరుగుతుంటే పైనుంచి చూస్తున్న ఆవిడేమో ఎవరు మీరు దొంగల్లో అటు ఇటు తిరుగుతున్నారు, ఈ గుడిని చూపిస్తున్నారా మా ఇల్లుని చూపిస్తున్నారా అని అనేసి గట్టిగా ఇచ్చారు. చూసారు కదా బాగున్నాయి కదా, ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇంకా తీయాలని మాకు ఉంది. మీరు మాకు ప్రోత్సహిస్తే మా వీడియోల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ బంధువులకి మిత్రులకు ఇంకా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.